15 నిమిషాలు 8 ప్రాణాలు ఏం జరిగిందో తెలుసుకొని తేరుకునే లోపే అంతా రక్తంతో తడిసి ముద్దైపోయింది. కరడు గట్టిన నేరస్థుడిని పట్టుకుందామని వెళ్ళి ఆ గ్యాంగ్స్టర్ డెన్లోనే బలైపోయారు ఖాకీలు. పక్కాగా వేసిన స్కెచ్లో డిప్యూటీ ఎస్పీ, ముగ్గురు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుల్స్ చిక్కుకొని తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. యూపీని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన ఈ అలజడి వెనుకున్న మాస్టర్ మైండ్ రౌడీ షీటర్ వికాస్ దూబే. ఇంతకీ ఎవరి వికాస్ దూబే, నెక్స్ట్ ఏం జరగబోతోంది? గత కొంతకాలంగా ఉత్తరప్రదేశ్లో గుండారాజు వర్సెస్ గన్రాజుగా మారిపోయింది సిచ్యువేషన్. నేరస్తులను హతమారుస్తూ పోలీసులు వారి నుంచి తప్పించుకు తిరుగుతూ అదును కోసం ఎదురు చూస్తున్న గుండాలు ఒకరిని ఒకరు దెబ్బతీసుకోవటానికి ఎత్తుకు పయ్యెత్తులు వేయిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత పోలీసులకు అన్ని రకాల పవర్స్ ఇచ్చేయటంతో డ్యూటీలో ఫుల్ స్వింగ్లో ఉన్న పోలీసులకు ఇప్పుడు వికాస్ దూబే రూపంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తెలివిగా తానున్న స్థలానికి రప్పించి మరీ పోలీసులను తమ రౌడీలతో హత్య చేయించాడు వికాస్. డిప్యూటీ ఎస్పీ, ముగ్గురు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుల్స్ రూపంలో ఏకంగా 8 మంది పోలీసులు వికాస్ అండ్ గ్యాంగ్ చేతిలో ప్రాణాలు కోల్పోవటం, మరో 7 గాయపడటం ఇప్పుడు సంచలనంగా మారింది. నిజంగా జరిగేవే సినిమాల్లో చూపిస్తారా, లేక సినిమాల్లో చూపించేవే నిజంగా జరుగుతాయో తెలియదు, కానీ కొన్ని ఘటనలు మాత్రం అచ్చం సినిమా సీన్లను తలపిస్తున్నాయి. యూపీలో గ్యాంగ్స్టర్ వికాస్ దూబే గ్యాంగ్ చేతిలో పోలీసులు ఇలాగే చనిపోయారు. హత్య కేసులో వికాస్ ని అదుపులోకి తీసుకుందామని వెళ్లి అనూహ్యంగా ఆ రౌడీ గ్యాంగ్ చేతిలోనే హతమయ్యారు. అలాగని 8 పోలీసుల ప్రాణాలు ఎదురు కాల్పుల్లోనూ, అనుకోకుండా జరిగిన ఘటనల్లోనూ పోయినవి కావు. పక్కా స్కెచ్ వేసి మరీ వారిని తమ డెన్లోకి వచ్చేలా చేసి మరీ చంపేశాడు వికాస్. దూబే ప్లాన్ తెలియని పోలీసులు అతని పద్మవ్యూహంలో చిక్కుకొని ప్రాణాలను విడిచారు. అసలేం జరిగింది? వికాస్ స్కెచ్కు పోలీసులు ఎలా చిక్కారు? హత్యాయత్నం కేసు నమోదవటంతో వికాస్ ని అదుపులోకి తీసుకుందామని శుక్రవారం రాత్రి 1 గంట సమయంలో 13 మంది పోలీసులు 3 వాహనాల్లో కాన్పూర్లో వికాస్ ఉండే బిక్రూ గ్రామానికి బయలుదేరారు. పోలీసుల రాక గురించి ముందే సమాచారం ఉండటంతో వికాస్ వారిని మట్టుబెట్టేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. దాదాపుగా 1:20 సమయంలో బిక్రూ సమీపానికి చేరిన పోలీసులు ఎర్త్ మూవర్ రోడ్డుకు అడ్డంగా ఉండటంతో 10 మీటర్ల దూరంలో ఉన్న వికాస్ ఇంటికి నడుచుకుంటూ బయలుదేరారు. అయితే రోడ్డును బ్లాక్ చేసింది తమ ప్రాణాలు తీయటానికి వేసిన ప్రణాళిక అని పసిగట్టలేకపోయారు. 5 నిమిషాల్లో వికాస్ ఇంటి సమీపానికి రాగానే అప్పటికే దూబే ఇంటి డాబాపై మాటువేసిన అతని అనుచరులు పోలీసుల మీద కాల్పులు మొదలుపెట్టారు. ఆపకుండా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఊహించని పరిణామంతో ఆత్మరక్షణకు పరుగులు తీసిన పోలీసులు 2 గ్రూపులుగా విడిపోయి సమీపంలోని ఇంట్లో ఉన్న చిన్న బాత్రూంలో తలదాచుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఆ ఇల్లు కూడా వికాస్ బంధువులదే కావటం, అక్కడ కూడా రౌడీలుండటంతో వారు తప్పించుకోలేకపోయారు. వెంటనే రౌడీలు తమ వద్ద ఉన్న గొడ్డళ్లతో 4 కానిస్టేబుల్స్, ఓ సబ్ ఇన్స్పెక్టర్పై దాడి చేసి తరువాత కాల్పులు జరపడంతో అందరూ అక్కడికక్కడే మరణించారు. 15 నిమిషాల పాటు జరిగిన కాల్పుల్లో మరో 3 సబ్ ఇన్స్పెక్టర్లు సైతం ప్రాణాలు కోల్పోయారు. గాయాలతో తప్పించుకొని ఓ కానిస్టేబుల్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయటంతో వికాస్ సాగించిన మారణకాండ గురించి బయటకు తెలిసింది. అంతేకాదు గాయపడిన పోలీసుల వద్ద ఉన్న AK-47, ఇన్సాఫ్ రైఫిల్, గ్లాక్ పిస్టల్, 2.9mm పిస్టళ్లను వికాస్ దూబే అనుచరులు ఎత్తుకెళ్లారు. ఎవడి వికాస్ దూబే? పోలీసుల ప్రాణాలు తీసేంత తెగువెక్కడిది? వికాస్ దూబే ఉత్తరప్రదేశ్లో అత్యంత కరుడుగట్టిన నేరస్తుల్లో 1993 నుంచి ఒకదానిని మించి మరో నేరం చేస్తూ యూపీను గడగడలాడిస్తూ ఉన్నాడు. 43 ఏళ్ల వికాస్ మీద దాదాపుగా 100 క్రిమినల్ కేసులున్నాయి. 6 మర్డర్ కేసులతో పాటు 11 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. వికాస్పై 50,000 రూపాయల రివార్డు కూడా ఉంది. క్రిమినల్స్కు కేరాఫ్ అయిన కాన్పూర్లోని బిక్రూలో వికాస్ జన్మించాడు. పోలీసులు తమనేం చేయలేరనే ఫీలింగ్ నరనరాన జీర్ణించుకుపోయిన ప్రాంతంలోని మనుషుల మధ్య పెరిగి కరుడుగట్టిన క్రిమినల్గా తయారయ్యాడు దూబే. స్థానిక యువకులతో తనకంటూ ఓ గ్యాంగ్ను క్రియేట్ చేసుకుని వారికి వివిధ రకాల నేరాల్లో శిక్షణిప్పించాడు. నెల నెల జీతమిచ్చి మరీ తన గ్యాంగును పోషిస్తూ దూబే చేసిన అరాచకాలు అన్నీ ఎన్నీ కావు. ఇక 2000-2002 మధ్య కాలంలో 4 హత్యలు చేసి వార్తల్లోకెక్కాడు. కాలేజీ ప్రిన్సిపల్, కేబుల్ ఆపరేటర్తో పాటు తన కజిన్ను కూడా హతమార్చాడు.
తన నేరాలకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి వచ్చాడని 2001 లో మంత్రి సంతోషి శుక్లాను ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే హత్య చేశాడు. ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా బెయిల్ మీద దర్జాగా బయటికి వచ్చేసేవాడు. ఇలా ఒకట రెండా అందుకే ఎలాగైనా వికాస్ ను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు పోలీసులు. కానీ వికాస్ వేసిన మాస్టర్ ప్లాన్ లో అనూహ్యంగా తమ సిబ్బందినే కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ ను గుండా ఫ్రీ రాజ్యంగా చేస్తామంటూ నేరస్తులను ఏరేస్తున్న పోలీసులకు అదే రౌడీ షీటర్ చేతిలో తమ సిబ్బంది 8 మంది మరణించడం ఎదురు దెబ్బకిందే లెక్క. మరి ఇప్పుడు పోలీసుల రియాక్షన్ ఎలా ఉంటుందన్న దానిపైనే అందరి దృష్టి పడింది. రంగంలోకి దిగిన పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో ముగ్గురు మరణించారు. వారిని వికాస్ అనుచరులుగా భావిస్తున్నారు. ప్రస్తుతానికి వికాస్ దుబేను పట్టుకోవటానికి కాన్పూర్తో పాటు యూపీ మొత్తాన్ని జల్లెడ పడుతున్న ఆ రాష్ట్ర పోలీసులు యాక్షన్ రియాక్షన్ ఫార్ములా అప్లై చేస్తారా, లెక్క సెట్ చేస్తారా అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అగర్ అపరాధ కరంగే తో తోక్ దియే జాయంగే, ఎవరైనా నేరానికి పాల్పడితే వాళ్ళు హతమవుతారంటూ పగ్గాలు చేపట్టిన నెల రోజుల్లోనే నేరగాళ్లకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన హెచ్చరిక ఇది. నా రాజ్యంలో తోక జాడిస్తే ప్రాణాలతో మిగలరు కబడదారంటూ గ్యాంగ్స్టర్లకు వాళ్ల స్టైల్లోనే వార్నింగ్ ఇచ్చారు. దొరికినోళ్ళను దొరికినట్టుగా ఏరిపారేయమంటూ పోలీసులకు ఫుల్ పవర్స్ ఇవ్వడంతో పాటు ఎన్కౌంటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రిజల్ట్, గత 3 ఏళ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా యూపీలో 5,000 మందికి పైగా ఎన్కౌంటర్లు జరిగాయి, రికార్డయ్యాయి. ఉత్తరప్రదేశ్ లో 100,000 మంది జనాభాకు 183 మంది పోలీసులున్నారు. మరి ఇలా ఉంటే నేరాలు ఎలా అదుపులోకొస్తాయి? అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి. పిచ్చి వేషాలేస్తే ఆ తర్వాత ఏం జరిగినా మీదే బాధ్యత. ఏకంగా 8 మంది పోలీసులను రౌడీలు హతమార్చడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కఠిన చర్యలు తీసుకోమని ఆల్రెడీ యోగి ఆదేశించారు. నా కుమారుడు పోలీసులను చంపి తప్పు చేశాడు, వాడిని ఎన్కౌంటర్ చేయమంటోంది గ్యాంగ్స్టర్ వికాస్ దుబే తల్లి సరళాదేవి. నెక్స్ట్ పోలీసులు చేయబోయేది కూడా అదే అనే మాట ఇప్పటికీ వినిపిస్తోంది. ఇప్పటికైతే వికాస్ దుబే పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. వీలైనంత త్వరగా పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు పోలీసులు. చూడాలి మరి వికాస్ దొరుకుతాడా, మిగిలిన నేరస్తుల్లా ఎన్కౌంటర్ అవుతాడా. ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రానికి ఇంకో పేరు ఇండియాస్ వైల్డ్ వెస్ట్. ఎందుకంటే ఇక్కడ గూండాలే రాజ్యాన్ని ఏల్తారు. వాళ్లు చెప్పిందే చట్టం, మాటే శాసనం. ఇక గన్ కల్చర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. ఉత్తరప్రదేశ్ తుపాకీ సంస్కృతి కవలపిల్లల్లాంటివి. యూపీలో పోలీసుల దగ్గర ఉన్న తుపాకుల కంటే ఆ రాష్ట్ర ప్రజల దగ్గర ఉన్న గన్సే ఎక్కువ. అసలు యూపీలో గన్ కల్చర్ ఎందుకు ఇంతలా పాతుకుపోయింది అంటే వినిపించే సమాధానం గ్యాంగ్స్టర్లు, వారిని పెంచి పోషిస్తున్న రాజకీయ నాయకులు. యూపీకి నిర్భయంగా రండి, దేశంలో నేరాలు అతి తక్కువ జరిగే రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ ను ప్రమోట్ చేయడానికి నటించిన ప్రకటనలో అమితాబ్ బచ్చన్ చెప్పిన డైలాగ్ ఇది. ఈ యాడ్ చూసి అక్కడి వారంతా నవ్వుకున్నారు. అవునా, మా రాష్ట్రం అంత ప్రశాంతంగా ఉంటుందా అని. వాళ్లు అలా అనుకోవడానికి కారణం యూపీలో తుపాకీల మోత, గ్యాంగ్వార్ కుమ్ములాటలు చాలా సహజం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2018లో భారతదేశం మొత్తం మీద స్వాధీనం చేసుకున్న అక్రమ ఆయుధాల్లో యూపీ వాటానే ఎక్కువ. ఇక పోలీసులతో పోల్చితే అక్కడ సామాన్య ప్రజల వద్ద ఉన్న తుపాకుల సంఖ్య ఎక్కువ. రాష్ట్ర పోలీసుల దగ్గర 3 లక్షల ఆయుధాలుంటే 11 లక్షల మంది ఉత్తరప్రదేశ్ వాసులకు సొంత తుపాకులున్నాయి. ఇక అక్రమ ఆయుధాలు ఎన్నున్నాయో లెక్కలేదు. దొంగల ముఠాలు, ల్యాండ్ మాఫియా, గుట్కా, సెటిల్మెంట్స్ చేసేవాళ్లు, ఇలా అందరూ తుపాకులు పట్టుకు తిరిగి. ఉత్తరప్రదేశ్ అంటేనే గుండారాజ్ అనే అపవాదుంది. ఇక్కడంతా రౌడీ షీటర్లు, గ్యాంగ్స్టర్లదే రాజ్యం. దారుణమైన ఆకృత్యాలు, దౌర్జన్యాలు, హత్యలు, కిడ్నాప్లు, అత్యాచారాలు చాలా కామన్ అన్నట్లు మారిపోయింది పరిస్థితి. శాంతి భద్రతల ఊసే ఉండదు. పైగా రాజకీయాలను శాసించేది కూడా రౌడీలే. వాళ్లే ఎమ్మెల్యేలు, మంత్రులు, లేదంటే గ్యాంగ్స్టర్ల సపోర్ట్తో గెలిచిన వారే పగ్గాలు చేపడతారు. పాలించేది ఎవరైనా ఈ లెక్కలు మాత్రం మారవు. చోటామోటా నేరస్తులకు కూడా ఏదో ఒక రాజకీయ పలుకుబడి ఉంటుంది. అందుకే అక్కడ నేరాలతో సంబంధమున్నవారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు పెద్దగా ఆసక్తి చూపరు. ఒకవేళ అలాంటి ప్రయత్నాలు చేసినా వారు రౌడీల చేతిలో హతమవడం ఖాయం. దేశంలో రౌడీల చేతిలో మరణిస్తున్న పోలీసుల సంఖ్య విషయంలో యూపీనే టాప్ అని చెబుతున్న లెక్కలే దీనికి సారం కావాలి. మిగిలిన వారిని తమ చెప్పు చేతల్లో ఉంచుకోవాలనే ఆరాటం. దీంతో స్వయంగా రాజకీయ పార్టీలు కూడా రౌడీల్ని పెంచి పోషిస్తున్నారు. పార్టీలకి ఎంతమంది కార్యకర్తలుంటారో వారిని మించి ఇతరంగా మార్చేశాయి.